కర్కాటక రాశి మే నెల 2022 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. గ్రహ గమనాలను పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నటువంటి ఈ యొక్క మాస ఫలితం ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు చూసుకోండి. మీరు పునర్వాసు నక్షత్రం మరి నాలుగు పాదంలో, పుష్యమి నక్షత్రం 1, 2, 3 నాలుగు పాదాల్లో, లేకపోతే ఆశ్రేస నక్షత్రం 1, 2, 3 నాలుగు పాదాల్లో కనుక మీరు పుట్టుంటే మీది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మే నెల 2022 సంవత్సరంలో అన్ని రకాలుగా శ్రేయోదాయకమే, శుభాలే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ కూడా తీరే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాహనం కొనుక్కోగలుగుతారు, అవసరం అనుకుంటే, కావాలి అనుకుంటే గృహం కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రుణాలు లభిస్తాయి. ఆ తర్వాత మీరు ఏదైనా చాలా కాలంగా ఏదైనా గృహం అమ్మాలి అని అనుకుంటే, లేకపోతే ఏదైనా ల్యాండ్ అమ్మాలని అనుకుంటే, భూమి అమ్మాలనుకున్నటువంటి పరిస్థితుల్లో, ఇంతకాలం అమ్ముడు పోకపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమ్మడానికి ప్రయత్నించండి, తప్పకుండా అమ్ముడు పోతుంది. చాలా కాలంగా మరి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అది ఫలించకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించండి, తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. కారణం ఏదైనా కావచ్చు, వృత్తి కావచ్చు, విద్య కావచ్చు, దేనికైతేనేమి విదేశము అనేటువంటి విషయం ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది బాగుంటుందని మాత్రమే నేను చెప్పగలను. ఇకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే బాగుండదు కానీ మిగతా రంగాల వాళ్ళందరికీ కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కేసులు కనుక ఇంతకాలంగా పెండింగ్ ఉండి ఉంటే ఇప్పుడు అవి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా పోస్ట్పోన్ దయచేసి చేయకండి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో మీకు అగేన్స్ట్గా మీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ రాకూడదు కాబట్టి సరైనటువంటి సమయంలో సరైన ముహూర్తంలో మీకు ప్రయత్నం అనేది మీరు చేసినట్టయితే బాగానే ఉంటుంది, ఫలితం బాగుంటుంది అనేటువంటి విషయం నేను చెప్తున్నాను. జాగ్రత్త, దీన్ని గమనించి మీరు నడుచుకోవటానికి ప్రయత్నించండి. దూర ప్రయాణాలు కూడా చేస్తారు కానీ కొంచెం అలసట కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గాయాలు మాత్రం తగలకుండా జాగ్రత్త పడండి. ఎంచేతనంటే గాయాలు తగిలితే చాలా బాధపడవలసి వస్తుంది, పనులన్నీ పాడైపోతాయి కాబట్టి. అంత అపాయమేమీ లేదు కానీ నేను జాగ్రత్త కోసం చెప్తున్నాను. ప్రమాదాల్లో అనవసరంగా ఇరుక్కోవద్దు. కోపోద్రేకాలు అస్సలు పనికిరాదండి. ఎవరితోనూ గొడవ పడవద్దు. శుభకార్యాల్లో పాల్గొనండి, అతను హిందూ వినోదాల్లో పాల్గొండి. కావలసినటువంటి గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా మీకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దైవ ప్రార్థన అనేది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ప్రతిరోజు కూడా శివుణ్ణి ప్రార్థించండి, పార్వతీదేవిని ప్రార్థించండి, హనుమాన్ చాలీసా చదవండి, విష్ణు సహస్ర నామం దయచేసి వినండి. మీకు శుభాలన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే జాతకం కూడా చూసుకోవాలి. మీరు జాతకాన్ని మీ దశ ఎన్ని నడుస్తుంది, ఆ దశ ఏదైతే ఉందో, మరి శుభగ్రహ దశ, అశుభగ్రహ దశ, ఏదైనా ఇంకా ఏ రకంగానైనా బలహీనత ఉందా ఏ గ్రహాల్లోనైనా, ఇవన్నీ చూసుకుని ఈ యొక్క గోచారాన్ని సమన్వయపరుచుకుని ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుని అడుగులు వేసినట్టయితే దెబ్బతినకుండా ముందుకి అడుగులు వేసి విజయాన్ని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పెద్దల విషయంలో దీర్ఘకాలిక రోగులు ఉన్నట్టయితే వాళ్ళకి కాస్త ఈ యొక్క మే మాసం ఉపశమనం కలిగి మిమ్మల్ని విసిగించరు. పిల్లలు కూడా బాగానే చదువుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. దంపతుల మధ్య సఖ్యత అనేటువంటిది బాగా కుదురుతుంది, పెరుగుతుంది కూడా. ప్రేమాభిమానాలతో చక్కగా ఇల్లును సరిదిద్దుకుంటారు. గృహంలో శాంతి ఏర్పడుతుంది. అనేక రకాలైనటువంటి శుభాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మే మాసం అంతా కూడా ఏ రకంగానూ బాధపడరని మాత్రం గట్టిగా చెప్పచ్చు. ప్రొఫెషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవ ప్రతిష్టలతో పాటు ధన రాబడి కూడా బాగానే ఉంటుంది. వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొత్త భాగస్వాములు కలిసి వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలని పెంచుకునేటువంటి అవకాశం లభిస్తుంది. తగిన ప్రాఫిట్స్ కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. షేర్ మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. మీకు గ్యాంబ్లింగ్ మాత్రం దయచేసి అందులోకి వెళ్ళకండి. ఎంచేతనంటే అనవసరమైనటువంటి ఏదైనా అపాయం కలగవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పేకాటలని ఆ జూదమని ఈ జూదమని వాటిలలో తలదుర్చకండి. చిత్రసీమ వాళ్ళకి, టెక్నీషియన్స్కి అయితేనేమి, నటులకైతేనేమి, మరి ఎవరికైనప్పటికీ కూడా రాబడి ఉంటుంది, చేతి నిండా పని ఉంటుంది, పేరు ప్రతిష్టలు కూడా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. నిర్మాతలకు కూడా మంచి లాభాలు గడించేటువంటి పరిస్థితి కనపడుతుంది. నూతన నటులకు చాలా అవకాశాలు లభిస్తాయి.
చాలా బాగుంటుంది కూడా టెక్నీషియన్స్ కూడా అలా అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఒక ఎక్స్ట్రీమ్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రమే చాలా బాధాకరంగా ఉంది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను తర్వాత వాహనం కొనేటప్పుడు మాత్రం ఒకసారి తెలుసుకోండి ఏ రంగు వాహనం అయితే మీకు బాగుంటుందో అది తెలుసుకుని మీరు తప్పకుండా వాహనం కొనండి కర్కాటక రాశి వారు ఎంతవరకు వీలైతే అంతవరకు సిల్వర్ కలరో గ్రే కలరో లేకపోతే వైట్ కలరో ఆ తర్వాత వచ్చేసి ఏదైనా ఇతరత్ర బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఇటువంటి కలర్స్లో మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి డార్క్ బ్లూ కానీ లేకపోతే డార్క్ గ్రీన్ కానీ అట్లాంటి కలర్లలోకి వెళ్ళకపోతే మంచిది ఈ రకంగా మీరు కనుక నడుచుకున్నట్టయితే బాగుంటుంది ఏదైనా ఇల్లు కొనుక్కుంటున్నా ఏదైనా ప్లాట్ కొనుక్కుంటున్నా కాస్త ఈస్ట్ నార్త్ వైపు చూసుకుని అంటే మీ గృహప్రవేశం అనేటువంటిది పద్ధతిలో మీకు జరగాలి కాబట్టి మీకు బలంగా ఉండేటువంటి పరిస్థితి చెప్తున్నాను ఈస్ట్ అండ్ నార్త్ ఈ దిక్కులు చూసుకుని ఆ రకంగా మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి తెలిసింది కదండి సెలవు మరి ఉంటాను నమస్కారం